ఇది నా సమస్య కాదు. నెల్లూరు జిల్లాలో ఒక సరళగారిని కొడితే, ఒక దాడి చేస్తే ఆవిడ మీద, ఇది నా సమస్య కాదు, నేను కూర్చుని కుదరదు. అది రేపొద్దున్న మన ఇంట్లోకి వస్తుంది అది. అందుకు ఈరోజు నేను వచ్చింది, జనసేన పార్టీ పెట్టింది, వచ్చిన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిపోతాను నేను కళ్ళేం కళ్ళ. నేను చాలా వాస్తవంలో బతికే వ్యక్తిని, నిన్న కూడా చెప్పాను, చాలా వాస్తవంలో బతుకుతాను నేను. నాకు 100 బలం ఉంటే నేను 5 అనుకుంటాను నా బలం. రోడ్డు మీదకి వస్తే లక్షలాది మంది నాకు జేజేలు కొడితే నేను అసలు పట్టించుకుందాను. ఎందుకు పట్టించుకోను అంటే, నేను నాకు అంత అర్హత ఉందా లేదా నన్ను అనుక్షణం పరీక్షించుకుంటా ఉంటాను. అలాగే జనసేన పార్టీ పెట్టాలనుకున్నప్పుడు ఏ భావజాలం మీద పెట్టాలి? అధికారం నన్ను ముఖ్యమంత్రిని చేయండి, జగన్మోహన్ రెడ్డి గారు లాగా. మా నాన్నగారు ముఖ్యమంత్రి, నన్ను కూడా ముఖ్యమంత్రిని చేయండి, నేను మీ జీవితాలు బాగు చేస్తాను. రేపొద్దున ఒక సమయం, కొన్ని సందర్భాలు మీరు లేకపోతే అప్పుడు మా జీవితాలు ఏం కాను. ఇవి వ్యక్తులు మీద కేంద్రీకృతమై ఉన్న రాజకీయాలు చేయడం నాకు ఇష్టం లేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉన్నా లేకపోయినా నాయకుడే, నేను ఈ వ్యక్తి కాకపోతే ఇంకో వ్యక్తి ఉన్నా లేకపోయినా ప్రజలకి న్యాయం జరగాలి. అది ఎలాంటి భావజాలం ఉంటే మంచిది అంటానికి అది నేర్పించింది కూడా నేను వెతికేవాడిని చిన్నప్పుడు. స్కూల్లో దేశభక్తి పాఠాలు పెడుతున్నప్పుడు, టీచర్ సోషల్ పాఠాలు పెడుతున్నప్పుడు జాతీయ భావం ఎందుకు కలిగిందంటే, చెప్పుడు మన నెల్లూరు జిల్లాలో 5వ తరగతి 6వ తరగతిలో సెయింట్ జోసెఫ్స్లో చదువుకుంటున్నప్పుడు భారతదేశం భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంది అంటే నాకు ఆవేదన కలిగింది. అలాంటి ప్రేరణ ఇచ్చింది నాకు. అలాంటి నాకు రోడ్డు మీదకి వెళ్తే తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యం సిద్ధిస్తుందని ఒక మనకి గోడ మీద గ్రాఫిటీ ఉంటుంది. ఇంకొకటి చెప్తే మనకి రైట్ వింగ్ ఆలోచనలు ఉంటాయి. మా కన్ఫ్యూషన్ ఉండి వచ్చినప్పుడు ఏ భావం నేను ఎదుర్కోవాలి, ఏ భావాన్ని నేను తీసుకోవాలి, గుండెల్లోకి బతకాలంటే ఏ భావంతో నేను పోరాటం చేయాలి. ఇది చూస్తే ఈరోజుకి మన భారతదేశంలో ఒక కన్ఫ్యూషన్ ఉంది. అధికారం అంతిమ లక్ష్యంగా వచ్చిన పార్టీలన్నీ కొట్టుకెళ్ళిపోయినాయి. మంచో చెడో ఒక బలమైన భావజాలం ఉండాలి. అది మనకు నచ్చచ్చు, లక్ష మందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, కానీ ఆ బతికే వాళ్ళకి వాళ్ళదైన భావజాలం కావాలి. అలాగే నేను జనసేన పెట్టినప్పుడు ఏ భావజాలాన్ని తీసుకుందాం? ఇది కేవలం హిందువులకేనా అలాంటి భావజాలం ఆలోచించాలా? లేదంటే డబ్బున్న వాళ్ళందరూ చెడ్డోళ్ళు, దోపిడీదారులు, బూర్జువాళ్ళని చెప్పి ఆలోచించే విధానాన్ని తీసుకోవాలా లోపలికి? అసలు కులాలు లేవు, కులాలు లేని సమాజం, ఇంత ఇది ఇంత క్లిష్టమైన సమాజం అండి. ఇలాంటి సమయంలో నేను ఎత్తుకుంటున్నప్పుడు కొంత భారతీయత ఉంది, సంస్కృతి మీద ఉంది. మన కులాల సమ్మేళనం అర్థం చేసుకోవాలి. కేవలం కొన్ని కులాలే మనకి, కొన్ని వర్గాలే మనల్ని పాలిస్తున్నాయి, పాలించే పాలక వర్గాలు కొన్ని ఉంటాయి, మిగతా వాళ్ళు మనం మేము అణగారిన వర్గాలని చెప్పి అనుకుంటూ అగ్రకులాలని ద్వేషించాలా? అగ్రకుల నాయకుల్ని ద్వేషించాలా అంటే ఒక అగ్రకులాన్ని మొత్తాన్ని ద్వేషించేస్తామా కొద్దిమంది వల్ల? అలా అనుకుంటే నాకు ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారు కనిపిస్తారు, ప్రజా వైద్యశాల కనిపిస్తుంది. అంటే ఇంత కష్టమైంది. అంటే ఒక కులవాదంతో తీసుకొని కేవలం మేమందరం వెనకబడిపోయాం, వీళ్ళందరూ దుర్మార్గులు, అలాంటి భావన తీసుకోవాలా? సమాజాన్ని ఏ తీసుకున్నా విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇంత సంక్లిష్టమైన మన భారతదేశ సమాజాన్ని కల్పించడానికి మన 7 సూత్రాలతో తీసుకొచ్చాం. 7 మన బలమైనవి జనసేన తీసుకొచ్చింది. ఇది చాలామంది అడిగారు, నువ్వు కూర్చోబెట్టి భారతీయ జనతా పార్టీతో మాట్లాడతావు లేదంటే కమ్యూనిస్టులతో ఉంటావంటే, మొన్న అడిగారు, నాకు ఒకటే ఉంది భావన, నాలాంటి ఆలోచన విధానానికి బలం ఊతం ఇచ్చిన వ్యక్తి గుంటూరు జిల్లాకి సంబంధించిన ఒక మహాకవి శేషేంద్ర శర్మ. ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ, కానీ ఆయన సొంత ఊరు నెల్లూరు జిల్లా. ఆయన మార్క్సిస్ట్ భావజాలను అర్థం చేసుకున్నాడు, భారతదేశ సంస్కృతిని అర్థం చేసుకున్న వ్యక్తి. కేవలం కొద్ది భావాలతోటే మన సమాజాన్ని నడపలేం. అందుకని అలాగే నేను జనసేన పార్టీ ఆవిర్భావాన్ని చాలా పరిస్థితులు చూస్తే జనసేనకి నేను ఆ రోజు నేను చూస్తా ఉంటే నాకు అనిపించింది, తెలంగాణ రాష్ట్రం కావాలనుకుని వచ్చినప్పుడు
భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కమ్యూనిస్టులు కానీ పడదు. మీరు అంటే మీరు ఎడమంటే వీళ్ళు వీళ్ళు ఎడ్డమంటే తిట్టడం అలా, ఇది రెండు పడని వ్యక్తులు, రెండు పడని గ్రూపులు. కానీ రాష్ట్ర విభజన కోసం రెండు కలిసి వచ్చినప్పుడు ఒక రాష్ట్ర విభజనకి అసలు రెండు ఐడియాలజీస్కి సంబంధం లేని వ్యక్తులు కలిసి మీ ఒక రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర విభజనకు వచ్చి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకి మీరందరూ ఏకీకృతం అయినప్పుడు ప్రజా సమస్యల మీద మనం ఎవరితో ఏకీకృతం అవ్వకూడదు అన్న బలం నాకు ఆ రోజున వచ్చింది. నాకు నేను ఏ రోజున ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా, నేను రాత్రికి రాత్రి ఎదగాలనుకున్న వ్యక్తిని కాదు. కష్టాలు ఉంటాయని తెలుసు నాకు. భవిష్యత్తులో కూడా నేను మిమ్మల్ని కోరుకునేది, నేను ఏ ఎటువైపు వెళ్ళినా కానీ దాని వెనక మన జనసేన ఉనికిని కాపాడుకుంటూ, రాష్ట్ర ప్రయోజనాలని కాపాడుకుంటూ, దేశ ప్రయోజనాలని రక్షించుకుంటూ చాలా బలమైన ప్రణాళికతోటే మనం పొత్తులు పెట్టుకుంటాం తప్ప, అంతేగాని వీళ్ళు తెలియపోతే మనం అటు మనం భారతీయ జనతా పార్టీ తెలియపోతే వీళ్ళు ఇట్లాగా, కమ్యూనిస్టులు తెలియపోతే వీళ్ళందరూ ఇట్లా ద్వేష. నువ్వు ఇది కాదు, మీరు ఆలోచించాల్సింది. మేము ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు చాలా ఆలోచించి తీసుకుంటాం. దాని వెనక ముఖ్య ఉద్దేశం ఏముందంటే, ఈ రోజున ఏ పార్టీకి కూడా భావజాలం ఏంటో తెలియదు. మీరు తెలుగుదేశం పార్టీని అడగండి వారి భావజాలం ఏంటని. మా అబ్బాయిని ముఖ్యమంత్రి చేయటం వాళ్ళ భావజాలం తెలియదు. లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయటమే వాళ్ళ భావజాలం. మా కుటుంబమే పాలన అంటే ప్రతి పార్టీని తప్పు ఒప్పు నేను మాట్లాడట్లా, ఒక వాస్తవం ఇది. అలాగే వైసీపీ నాయకులకి మీ భావజాలం ఏంటి అంటే, నేను 30 సంవత్సరాలు అంటే నేను 30 సంవత్సరాలు మీరు నన్ను గుర్తుపెట్టుకున్న ముఖ్యమంత్రిని అవుతుంది, అదే మీ భావజాలం. ఆ తర్వాత వచ్చే తరానికి మీరేం చేయాలి? మన నాయకులు అలా ఆలోచించలేదే, పుచ్చలపల్లి సుందరయ్య గారు అలా ఆలోచించలేదే, ఒక రామచంద్రారెడ్డి గారు అలా ఆలోచించలేదే, మహానుభావులు ఎవరు ఆలోచించలేదు. వాళ్ళు వేసిన దారి ఈ రోజున అది ఉంత వదిలేసి ఈ రోజున మనం డబ్బులకో దీనికో అందరినీ మనకి భయపెట్టో ఇంకోటి చేసి మనం విలువలు పడిపోతుంటే ఈ రోజున ఎక్కడ దాకా వచ్చిందంటే, ఒక ఎమ్మెల్యే రౌడీతనంగా వ్యవహరిస్తే మాట్లాడడానికి పోలీసులకి ధైర్యం లేదు, కేసులు పెట్టడానికి పోలీసులకి ధైర్యం లేదు, అడిగేవాడు ఎవడు లేడు. అంటే మనం ఓడిపోయాం, నేను ఓడిపోయాను 2 చోట్ల. అది నేను అవమానంగా భావించట్లేదు. నా పోరాటంలో భాగంగానే భావిస్తున్నాను తప్ప నా ఓటమి నన్ను ఆపేసిందో అవమానంగా నేను చూడను ఇప్పటికి. ఎందుకంటే ఎన్ని అడుగులు ముందుకెళ్తామో ఇది ఉద్యమంలో కొలుచుకుంటాం తప్ప. అంటే ఒక మన శేషేంద్ర గారు చెప్తారు, గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకులు దూరం అని. అలాగే ఈరోజు మనం వేసిన అడుగు, ఎన్ని అడుగులు ముందుకెళ్ళాం, ఎంత శాతం సంపాదించాం, ఎంత పోరాట పటిమ నేర్చుకున్నాం. ఈరోజున మాట్లాడిన యువతంతా ఇక్కడ ఎవరికి అనుభవాలు ఉన్నాయి, వాళ్ళ బంధువుల వాళ్ళు. నేను ఈరోజున వాళ్ళందరినీ ఒకటే కోరుకుంటున్నా, మీరు ఏదైనా చేయండి ప్రజలను మటుకు మోసం చేయకండి. చెయ్యగలిగేది చెప్పండి, చెప్పేది చేయండి. చేయలేనప్పుడు కనీసం బాధ్యతగా మేము అనుకున్నాం, ఈ మాట చెప్పా, మేము చేయలేకపోయాం, క్షమాపణలు అడుగుతాం. నేను నా సంస్కారం అకౌంటబిలిటీ. అంతేగాని వచ్చేసాం లేదు, ఇది మన సమాజంలో కావాలి. రోజున మనం ఇసుక గురి మొన్న పొలిటికల్ అఫేర్స్ కమిటీ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఇసుక గురించి సమస్య వచ్చింది. వైసీపీ రాగానే లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం, ఇవి ఇస్తాం అనుకున్నప్పుడు గ్రామ సచివాలయాల్లో ఏంటండి. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.